మీరు కూడా ఇలా వినాయక చవితి బ్యానర్ ఎడిట్ చేసుకోవాలంటే మీ పిక్చర్ యాప్లో సింపుల్గా ఎడిట్ చేసుకోవడానికి మీకు వన్ క్లిక్లో చెప్పేస్తాను ఫ్రెండ్స్. మీరు పూర్తిగా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడే మా ఫ్రెండ్ ఒక అతను మన వినాయక చవితి బ్యానర్ చూసి నాకు కూడా ఎడిట్ చేయరన్నాడు. అప్పుడు మీరు సింపుల్గా పిక్చర్లో ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిక్చర్ ఓపెన్ చేసి ఫస్ట్, తర్వాత తను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ మనం కొంచెం క్రాప్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకు అంటే కొంతమంది ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటారుగా సెట్ అయ్యేలా, నేను తీసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత తన ఫోటో తీసుకుంటున్నా ఫ్రెండ్స్. తను ఈ ఫోటో సెండ్ చేశాడు ఫ్రెండ్స్ నాకు. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి ఎలా అంటే, అక్కడ కింద మన రిమూవ్ బీజీ ఉందిగా, అది క్లిక్ చేయగానే వెంటనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు చూశారుగా ఎంత క్లియర్గా ఉందో. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి అక్కడ ఎరేజ్లో లైట్గా మీకు ఎంత కావాలంటే అంత ఎరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఓకే చేశాక ఫస్ట్ మీకు ఒక తోరణం తీసుకుందాం మనం. ఫస్ట్ సారీ గణేష్ని తీసుకుందాం. ఫస్ట్ గణేష్, ఓకే గణేష్ తీసుకుని జూమ్ పెట్టుకుందాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక సన్ లైటింగ్ తీసుకుందాం, అది అందులో సెట్ చేసే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓకే, ఇది బాగుంది. ఇది ఓకే చేసుకొని అక్కడ మీద మన ఎరేజ్ పక్కన ఒకటి ఉంది కదా, అక్కడ మూవ్ డౌన్ అని కొట్టామనుకో, ఎంటర్ చేయగానే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక తోరణం తీసుకుందాం మీద మనం, కొంచెం లుక్ ఉండాలి కదా వినాయక చవితి అంటే. సారీ మీ ఇష్టం వచ్చిన తోరణం పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే తీసుకున్నా, చూశారుగా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంది. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వినాయక చవితి శుభాకాంక్షలని పిఎన్జీ పెడదాం. ఈ పిఎన్జీలన్నీ మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, అడ్జస్ట్ చేసుకుందాం ఎంత కావాలో. ఓకే మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోటో కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే ఓకే సెట్. నెక్స్ట్ తర్వాత సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.